वेलकम टू प्रणवी तेलुगु ब्लॉग्स। नेनु दोंडकाय मसाला करी चेस्तुन्नानु। नेनु फर्स्ट दोंडकायल्नि इला कट चेसि पेट्टुकुन्नानु ओक 4 पीसेस लागा। नेक्स्ट इप्पुडु प्रासेस लोकि वेल्दामु। नेनु ई करी एला चेस्तानो चूडंडि फ्रेंड्स, वीडियो मोत्तं चूस्ते मीकु अर्थमैपोतुंदि। ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని స్టవ్ పైన దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నాను। నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను। వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనము। నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ మూడింటిని కొంచెం వేగే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి। వేగిన తర్వాత వీటిని చల్లారాక ఒక చిన్న మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి। అవసరమైతే కొన్ని వాటర్ కూడా వేసేసి పేస్ట్ లా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు పక్కన పెడతాము దీన్ని। ఇప్పుడు అదే pan లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి। ఇవి వేగిన తర్వాత 2 ఎండు మిర్చి కూడా వేసేసుకోవాలి ఇందులో। ఈ విధంగా వేగిన తర్వాత 2 ఎండు మిర్చి వేసుకుంటున్నాను। నెక్స్ట్ నేను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్। ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, వాటిని కూడా వేసి వేయించుకోవాలి కొద్దిసేపు, ఒక 1 నిమిషం। ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవాలి। ఆనియన్స్ మొత్తం వేగాల్సిన అవసరం లేదు, మనం ఇప్పుడు దొండకాయలు వేస్తాం కదా, వాటితో పాటు ఆనియన్స్ కూడా వేగిపోతాయి। ఇప్పుడు ఒక 5 నిమిషస్ క్యాప్ పెట్టి మనం దొండకాయల్ని మగ్గించాలి। ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని దొండకాయల్ని ఉడికించుకుంటాను ఫ్రెండ్స్। ఇలా ఒకసారి మిక్స్ చేసి క్యాప్ పెట్టి 5 నిమిషస్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి। 5 నిమిషస్ తర్వాత క్యాప్ తీసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి। ఈ కారం మొత్తం దొండకాయలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి। కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను। ఇలా మిక్స్ చేసి మళ్ళీ ఒక క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషస్ అలా ఉడికించుకోవాలి। ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీలో వేసి ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి। మీకు గ్రేవీ ఎంత కావాలంటే అంత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మనం 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి। 5 to 10 మినిట్స్ టైం పడుతుంది దొండకాయలు ఉడకడానికి। ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసి క్యాప్ పెట్టి సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి, స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి।
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కంటెస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒకసారి మనము క్యాప్ తీసి ఇలా చెక్ చేసుకోవాలి దొండకాయ ఉడికిందా లేదా అని. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 3 మినిట్స్ మళ్ళీ సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి క్యాప్ పెట్టి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఒక 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ఫైనల్గా ఈ విధంగా వచ్చింది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, ఇది రోటీలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా రొటీన్గా కాకుండా దొండకాయ కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.